రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన 111 జీవోపై పొలిటికల్ బీసీలో చర్చ జరగాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని రుక్కంపల్లి వద్ద స్వల్ప అస్వస్థతకు గురై 2 రోజులుగా విరామం ప్రకటించి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్కను విహెచ్ పరామర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 111 జీవోలు పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలోని అంశమైనప్పటికీ సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం వెనక కుట్ర దాగి ఉందని అన్నారు. ఎన్విరాన్మెంట్ ఎవరి చేతులు ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు నోరు మూసుకుంటుంది? బండి సంజయ్ ఎందుకు మాట్లాడితే లేడు? అన్ని ఇష్యూస్ మాట్లాడతాడు. బండి సంజయ్ కూడా మాట్లాడాలి. అన్ని ఒక పక్కనేమో బీజేపీతో నేను కొట్లాడుతున్నా ఏకైక నాయకుడు అని మహారాష్ట్రలో పార్టీ పెట్టి నేను ఏది బీజేపీ వ్యతిరేకంగా నేనే ఆల్టర్నేట్ అని చెప్పినప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అనేది పాయింట్. దీని మీద అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు తీసేయవలసి వచ్చింది, ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అదేవిధంగా మా బట్టి గారు కూడా ఏదైతే ఆయన పీపుల్ మార్చ్లో ఊరూరు తిరుగుతుంటూ వస్తే ప్రతి దగ్గర కూడా ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ ల్యాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అసలు ఇందిరాగాంధీ ఎందుకు ఇచ్చింది? పేదవాణి బతుకున్నంత